నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్కు వెళ్లనున్నారు. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ సమ్మిట్ కోసం పాకిస్తాన్కు వెళ్లే భారత ప్రతినిధి బృందానికి జయశంకర్ నేతృత్వం వహిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ తెలిపారు. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్లో జరగనున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ప్రతినిధి బృందానికి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తారని ఆయన తెలిపారు. విదేశాంగ మంత్రిగా ఉన్న జయశంకర్ పాకిస్తాన్లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పైగా భారత్ నుంచి ఇటీవల కాలంలో ఒక అత్యున్నత మంత్రి ఆ దేశంలో పర్యటించడం కూడా ఇదే మొదటిసారి. ఇక ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జింపింగ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాగా రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులతో 2001లో చైనాలోని షాంఘైలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేశారు. 2017లో భారత్ పాకిస్తాన్ శాశ్వత సభ్యత్వం పొందాయి. మరోవైపు 2023 జూలైలో భారత్ నిర్వహించిన వర్చువల్ సమ్మిట్లో పాక్ ప్రధాని షెహబూజ్ షరీఫ్ వీడియో లింక్ ద్వారా హాజరయ్యారు. అతిపెద్ద ట్రాన్స్ రీజనల్ అంతర్జాతీయ సంస్థలలో ఒకటిగా ప్రభావవంతమైన ఆర్థిక భద్రత కూటమిగా రాణించిన ఎస్సీఓలో ఇరాన్ కూడా గత ఏడాది శాశ్వత సభ్యత్వం పొందింది. మరి ఈ సమావేశాలకు పాకిస్తాన్కి జయశంకర్ వెళ్తున్నారు అంటే దీని వెనుక మోదీ ఆలోచన ఏదైనా ఉండి ఉంటుంది. ఎందుకంటే జయశంకర్ గురించి చాలా క్లియర్గా తెలుసు, చాలా పదునైన మాటలు మాట్లాడటమే కాదు, భద్రత విషయంలో కానీ లేదా శత్రువులను పసిగట్టి వాళ్ళని ఎదురుదెబ్బ కొట్టడంలో కానీ ఆయనకు మించిన వాళ్ళే లేరు. అలాంటిది ఒక పక్క నుంచి పాకిస్తాన్తో మన దేశానికి ఉన్న సిచ్యువేషన్స్, భారతదేశంలో జరుగుతున్న సంఘటనలు చూసి, బంగ్లాదేశ్ సంఘటనలో పాకిస్తాన్ హస్తం చూసి, అక్కడ చైనా అధ్యక్షుడు వస్తున్నాడని తెలిసినాక కూడా జయశంకర్ వెళ్తున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు, ఆ తర్వాత ఏదో జరగబోతుందనే సంకేతాలు వస్తున్నాయంటున్నారు చాలామంది. మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఈ ఛానల్కి ఆర్థికంగా చేయతనివ్వండి. ఆర్థికంగా చాలా 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 ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఛానల్. మీరు చేసే అతి చిన్న సాయం కూడా ఈ ఛానల్ని ఒక ఆశయంతో ముందుకు తీసుకెళ్లాలనుకున్న నా కలకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా మాత్రం ఛానల్కి ఆర్థికంగా సహాయం చేయండి. అండ్ ఆఫీస్ స్పేస్ కోసం కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం, ఆ విషయంలో కూడా ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే చేయండి. బట్ బ్రేక్ ఈవెన్ తర్వాత మాత్రం ఖచ్చితంగా సహాయం పొందిన నేను ఇంకొకరి సహాయంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తానని కూడా మాటిస్తున్నాం. ఈ ఛానల్కి మళ్ళీ చెప్తున్నాం, ఆర్థికంగా చాలా చాలా కష్టాల్లో ఉన్నాం. మీ అందరు సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది, 1-5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం కూడా అంటేనండి, మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా, స్క్రోలింగ్ కానీ, యాడ్ కానీ, ఇలాంటి వాటి కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు 8328500576 నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జయ భారత్.